మన కారా సేవ్ మిక్చర్ చేసుకోవడానికి ముందుగా మనం బాండీలో కాస్త నేను నూనె పోసి పెట్టుకున్నాను. అది వేడయ్యే లోపల పిండి తడుపుకోవాలి. అయితే ఇక్కడ పుట్నాలు ఉన్నాయి. పుట్నాలని ఫస్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో పౌడర్ చేసుకోవాలి. ఇది పౌడర్ చేసుకున్న తర్వాత మనం పిండిలో వేసి కలుపుకోవాలి. ఫస్ట్ అయితే నేను దీన్ని పౌడర్ చేసుకొని వచ్చేస్తాను. పుట్నాలని పొడి చేసుకున్నాం కదా, అయితే దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేసి ఫస్ట్ కొంచెం వెన్న తీసుకొని, మనం పిండి వంటలు చేసుకుంటే వెన్న అయినా నెయ్యి అయినా వేసుకుంటాం కదా, అయితే ఇప్పుడు నేను వెన్న తీసుకున్నాను. వెన్నలో కాస్తంత ఇంగువ, అలాగే కాస్తంత సోడా, ఈ రెండింటిని వేసి మంచిగా క్రీమ్ చేసుకోవాలి చాలా చాలా సాఫ్ట్గా. ఇలా చేసుకుంటే చాలా అంటే సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే మనకి కరిగిపోతాయి కదా, అలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఫస్ట్ అందుకే క్రీమ్ చేసుకోవాలి. క్రీమ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం పుట్నాల పిండి, అలాగే కాస్తంత బియ్యం పిండి, కొంచెం కారం, మీ ఇంట్లో ఎంత కొంచెం ఎక్కువ కారం తింటే ఎక్కువ, లేదంటే మామూలుగా వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు వామ ఇలా చేతిలో తీసుకొని కాస్త ఇలా నలిపి వేశారనుకోండి, వీటికి సన్న సన్నగా కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు పోతాయి, దాంతోపాటు మంచి వాసన కూడా వస్తుంది. అయితే ఎప్పుడు కూడా పిండి వంటలు చేసేటప్పుడు మనం వామ వేస్తాము, చాలామంది అందరూ వేస్తారు కానీ ఎందుకు వేస్తారో చాలామందికి తెలియదు. వామ ఎప్పుడైనా సరే పిండి వంటలు చేసేటప్పుడు మనం శనగపిండితో చేస్తూ ఉంటాం కదా, శనగపిండి నూనెలో వేయించిన తర్వాత తింటే కడుపులో కాస్త ఉబ్బరంగా ఉంటుంది, అంటే కడుపు చాలా టైట్గా ఉంటుంది. సో అలాంటి ఫీలింగ్ ఉండకుండా వామ తిన్నామనుకోండి చాలా తొందరగా డైజెస్ట్ అవుతుంది. సో అందుకని పిండి వంటలు చేసినప్పుడు ఏవైనా సరే నూనెలో ఫ్రై చేసినప్పుడు ఎక్కువ మటుకి మన పెద్దవాళ్ళు వామ వేస్తారు. అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడు ఏది చేసినా కూడా బాగా ఆలోచించి చేస్తారు అంటారు కదా, ఇందుకే. సో ఇప్పుడు ఇందులో మనం శనగపిండి, శనగపిండి వేసిన తర్వాత మనం తీసుకున్న పిండిలన్నిటికీ సరిపడా ఉప్పు కూడా, ఉప్పు కూడా వేసిన తర్వాత ఫస్ట్ ఒకసారి వీటిని కలుపుకోవాలి. ఇప్పుడు మనం పిండిలో మసాలాలన్నీ కలుపుకున్నాం కదా, ఇప్పుడు నేను తీసుకున్న ఈ పిండి మూడు సార్లు మనం మూడు బాయిల్ వేసుకోవచ్చు. అయితే మీరు ఇంతకన్నా ఎక్కువగా చేసుకుంటే, అంటే ఎక్కువ మోతాదులో చేసుకుంటే కనుక ఇలా అన్ని మసాలాలు కలిపేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఎప్పుడైతే చేస్తున్నారో వెంట వెంటనే కొంచెం అయిపోయాక కొంచెం కొంచెం అయిపోయాక కొంచెం నీళ్లు కలుపుకుంటే అప్పుడు మనం మురుకులు చేసుకుంటాం కదా, అవి కొంచెం మంచిగా వస్తాయి అన్నమాట, మంచి కలర్లో వస్తాయి. లేదంటే ముందే నీళ్లు కలిపి పెట్టుకున్నారనుకోండి, వేగిన తర్వాత ఫ్రై అయిన తర్వాత కాస్త నల్లగా అవుతాయి. అందుకని పిండిని ఒకేసారి కలిపి నీళ్ళల్లో కలిపి పెట్టద్దు. సో ఇప్పుడు ఇందులో పొయ్యి మీద వేడివేడి నూనె ఉంది కదా, వేడివేడి నూనెని పైన అంతా వేసుకోవాలి. చూడండి పైన మంచి నురుగులు వస్తుంది కదా. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత నీళ్లు పోసుకొని గట్టిగా తడుపుకోవాలి, మరి మెత్తగా కాదు. ఇలా గట్టిగా తడుపుకోవాలి. రెగ్యులర్గా చేసే మురుకులు అయితే మనం కొంచెం సాఫ్ట్గా తడుపుకుంటాం కదా, అయితే నేను రెగ్యులర్గా చేసే విధంగా చేయట్లేదు, ఈరోజు కొంచెం కొత్త విధంగా చేస్తున్నాను. ఇప్పుడు మనం పిండిని గట్టిగా తడుపుకున్నాం కదా, అంటే పొడిపిండి ఎక్కడా కూడా ఉండకుండా మొత్తం పోయేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా రెండు ముద్దలు చేసి పక్కన పెట్టుకోవాలి, ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్న ఈ కారా సేవ్, ఎప్పుడైనా మనం జర్నీ చేస్తూ ఉంటాం కదా అందరం కలిసి, ట్రైన్లో లేదా బస్సులో అలా మనం అందరం కలిసి వెళ్తున్నప్పుడు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ తినడానికి చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు కొంచెం వింటర్ టైం కూడా స్టార్ట్ అయింది కదా, ఈ టైంలో కొంచెం కారం కారంగా కొంచెం తీయ తీయగా తింటూ ఉంటే సూపర్ సూపర్గా ఉంటుందండి. అయితే ఇక్కడ మన పిండిని గట్టిగా రౌండ్గా చేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ గ్రేటర్ తీసుకొని నూనెలో మనం గీరుకోవాలి. రెగ్యులర్గా చేసుకునేటట్టు మురుకులు చేసుకునేలా కాకుండా ఇలా చేసుకుంటే ఇంకా డిఫరెంట్గా వస్తాయి. అందుకే పిండిని గట్టిగా చేసుకోమని చెప్పాను. నూనె మటుకి చాలా ఎక్కువ వేడిగా ఉండకూడదు మురుకులు ఎప్పుడు చేసినా కూడా, ఎందుకంటే లోపల మొత్తం పచ్చిగా ఉంటుంది, పైన మాడిపోతాయి కాబట్టి నూనె మామూలుగా ఉంటే సరిపోతుంది. అయితే ఇలా నూనెలో డైరెక్ట్గా గీరేటప్పుడు కాస్త మీరు దూరంగా ఉండాలి.
ఇప్పుడు స్టవ్ కాస్త పెద్దగా పెట్టుకొని చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇలాగే రావాలి. మన సేమ్ ని నూనెలో వేసినప్పుడు నూనె కొంచెం పొంగింది కదా, ఇంతకన్నా ఒక్కొక్కసారి వేరే ఏదైనా డిఫరెంట్ ఆయిల్ అయినప్పుడు నూనె మొత్తం పొంగి అప్పుడప్పుడు కింద కూడా పడుతుంది. అలా గనక నూనె బాగా పొంగితే కాస్తంత చింతపండు తీసుకొని ఆ నూనెలో వేశారనుకోండి, నూనె బాగా పొంగకుండా ఉంటుంది. సో పిండి వంటలు చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఎక్కువ మటుకి నేనైతే పిండి వంటలు చేసేటప్పుడు ఇలా ఫుల్గా హ్యాండ్స్ మొత్తం కవర్ చేసుకుంటాను, ఎందుకంటే ఎక్కడ కూడా నూనె పడకుండా ఉంటుంది కదా. సో ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఇంకా మిగతా రెండు ఆయిల్ కూడా వేసుకుందాం. ఇప్పుడు చూడండి మనకి మంచి కలర్ వస్తున్నాయి కదా. ఇవి వేగిన తర్వాత నురగ మొత్తం తగ్గిపోయి మనం వేయించుకున్న మురుకులు లైట్ గా పైకి వస్తాయి, అప్పుడు మురుకులు చక్కగా వేగాయని అర్థం. ఒకవేళ మీరు కలర్ చూసి గుర్తుపట్టలేకపోతే అది కూడా మీకు తెలుస్తుంది, నురగ మొత్తం తగ్గింది అంటే మన మురుకులు చక్కగా వేగినట్టు. చూడండి నురుక తగ్గుతూ ఉంది కదా, అన్ని మురుకులు ఒక దగ్గరకు వచ్చేస్తున్నాయి, మంచి కలర్ రావడం కూడా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నురగంతా పోయింది కదా, మనం వేసుకున్న సేమ్ ని ఇదిగో చూడండి గల్ 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 సౌండ్ వస్తుంది కదా. ఈ సౌండ్ వచ్చిన తర్వాత వీటిని మనం ప్లేట్లో వేసుకోవాలి. సడన్ గా చూస్తే మనం అటుకుల్ని ఫ్రై చేసినట్టుగా ఉన్నాయి కదా, ఇలాగే కరెక్ట్ షేప్లో వస్తే మనం చేసుకునే కారం సేవ్ ఫిట్ అయినట్టే. సో ఇప్పుడు మిగిలినవి కూడా తీసేసుకుని రెండో వాయి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇంకొక గట్టి ముద్దను తీసుకుని సో నూనె పైకి వచ్చేస్తుంది కదా, ఒక్క నిమిషం ఆగిన తర్వాత మళ్ళీ వేయాలి. ఇప్పుడు నూనె లోపలికి వెళ్తుంది కదా, ఇక్కడ నేను మిగతా ఆయిల్ కూడా వేసేసుకున్నాను. సో మొత్తం మనం కారం సేవ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కాసేపు వీటిని ఇలా పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని అలాగే ఒక జాలి తీసుకొని ఇక్కడ నా దగ్గర పల్లీలు ఉన్నాయి, పల్లీలని ఈ జాలిలో వేసుకొని మనం ఇందాక మురుకులు వేయించుకున్నాం కదా అదే వేడివేడి నూనెలో పల్లీలు పెట్టి వేయించుకోవాలి. మొత్తం పల్లీలు నూనెలో వేసేస్తే మొత్తం అటు ఇటు వెళ్ళిపోతాయి కదా, అందుకే జాలిలో వేసామనుకోండి ఒకే దగ్గర చక్కగా వేగుతాయి, అలాగే డైరెక్ట్గా కూడా తీసేయచ్చు. ఇలా కొంచెం కదుపుతూ ఉంటే అన్ని వైపులా చక్కగా వేగుతాయి. చూడండి ఎంత తొందరగా కలర్ వచ్చేస్తున్నాయో, కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ రాగానే తీసేయాలి. సో ఇప్పుడు చూడండి కరెక్ట్గా వేగిపోయాయి, వీటిని ఈ బౌల్లో వేసేద్దాం. అలాగే పచ్చి కరివేపాకు ఇందులో వేసేసి నూనెలో ఫ్రై చేసుకోవాలి, కానీ కాస్త దూరంగా ఇలా ఒకసారి లేపి మళ్ళీ పెడితే కరివేపాకు చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి పైకి తేలుతూ ఉంటుంది కదా, అందుకే ఇలా పెట్టి తీయాలి. చూడండి మంచి సౌండ్ వస్తుంది కదా, ఇప్పుడు కరివేపాకు కూడా చక్కగా వేగిపోయింది. వేగిపోయిన కరివేపాకుని కూడా పల్లీలలో వేసేద్దాం. ఇప్పుడు అటుకులు, అయితే ఫస్ట్ అటుకులని ఈ జాలిలో వేసేసుకొని ఒక్కసారి ఇలా అంటే అటుకులలో ఉన్న పొడి ఉంటుంది కదా, పొడి అటుకులు మొత్తం కిందకి పొడి అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు నూనెలో పెట్టాలి. చూడండి ఎంత చక్కగా వేగిపోయాయి అటుకుల చుడువ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ అటుకుల చుడువని ఈ బౌల్లో వేసేద్దాం. వేసిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న ఈ కారం సేవ్ ఉంది కదా, వీటిని కూడా ఇందులో వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. స్పూన్తో కలిపితే విరిగిపోతాయి, అందుకే ఇలా పైకి కిందికి పైకి కిందికి అంటూ ఉంటే చక్కగా అంతా కలిసిపోతుంది. సో ఇప్పుడు దీనిపైన కాస్తంత మిరియాల పొడి, కాస్తంత మిరియాల పొడి వేసిన తర్వాత కాస్తంత ఆమ్చూర్ పొడి, అలాగే కొంచెం చక్కెర పొడి, ఐషన్ షుగర్ కూడా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఒక బౌల్ తీసుకొని మనం జనరల్గా దీన్ని బౌల్ అయినా అనొచ్చు లేదా ముంతైనా అనొచ్చు, దీంట్లో మన కార సేవ్ మిక్చర్ని వేసుకుందాం. ఫుల్గా ఇలా పైకి వచ్చేలాగా వేస్తే బాగుంటుంది, అయితే
ఈ మిక్చర్ వేడివేడిగా ఉన్నప్పుడు డబ్బాలో పెట్టి మూత పెడితే సాఫ్ట్ గా అయిపోతుందండి. మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత డబ్బాలో పెట్టి మూత పెట్టేసుకుంటే వారం 10 రోజులు రోజు దీన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఖారం సేవ్ మిక్చర్ తయారు చేయు విధానం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుట్నాల పప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని బటర్, ఇంగువ, బేకింగ్ పౌడర్, పుట్నాల పిండి, బియ్యం పిండి, కారం, వామ, శనగపిండి, ఉప్పు, నూనె, నీళ్లు వేసి కలుపుకొని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వేగించుకున్న పల్లీలు, కరివేపాకు, అటుకులు మరియు ముందుగా వేయించుకున్న కారం సేవ్, మిరియాల పొడి, పైన కాస్త ఆమ్చూర్ పొడి, అలాగే ఐషింగ్ షుగర్ వేసి కలుపుకుంటే మనకి కావలసిన కారం సేవ్ మిక్చర్ రెడీ.